రోడ్లు బాగుంటేనే అభివృద్ది జరుగుతుందన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన టీఆర్ఎస్ నేతలతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. హైదరాబాద్ టు భైంసా వరకు 230 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించి విస్తరించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో 17,000 కోట్ల నిధులతో రోడ్ల విస్తరణ జరిగిందన్నారు. ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా రోడ్లు నాగరికతకు చిహ్నం. ఎక్కడ రోడ్లు బాగుంటాయో ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది. రహదారులన్నీ మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కలిగించగలిగితే అన్ని రంగాలకు రోడే చాలా అవసరం. అలాంటి రోడ్ల యొక్క పరపతిని మా రాష్ట్రంలో రాష్ట్ర రహదారులకన్నిటికీ సుమారుగా 17,000 కోట్ల రూపాయలు మంజూరు చేసి 98% పనులు పూర్తి చేసుకున్నాం. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారి సిఫారసు మేరకు దాదాపు 3,500 కిలోమీటర్ల కోసము ప్రతిపాదనలు పంపారు. అందులో కొన్ని మంజూరైనవి, కొన్ని మంజూరు కావాల్సినవి ఉన్నాయి. ఆ మంజూరు కావాల్సినటువంటి దాంట్లో మేము ఈరోజు వచ్చింది హైదరాబాద్ నుంచి నర్సాపూర్, మెదక్, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, బాన్స్వాడ, రుద్రూర్, బోధన్, బాసర్, భైంసా 230 కిలోమీటర్ల పొడవు గలటువంటి రోడ్ని నేషనల్ హైవేగా ప్రకటించి నిధులు మంజూరు చేయాలని చెప్పి నామనాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీ గారిని వారి కలిశాం. ఇంకా దగ్గర 1,755 కిలోమీటర్లకి ఇన్స్ప్రిన్సిపల్గా ఒప్పుకొని దాన్ని నెంబరింగ్ ఇవ్వటం వేయటం కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. దాని విషయంలో కూడా వెంటనే దానికి నెంబరింగ్ నేషనల్ హైవే నెంబరింగ్ వేసేసి వెంటనే మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చేపట్టాలని వారికి వివరించడం జరిగింది. దాని విషయంలో కూడా తప్పకుండా కూడా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఆర్ఆర్ఆర్ ఏదైతే ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో, దాని విషయంలో కూడా డీటెయిల్గా మాట్లాడటం జరిగింది. దాని ప్లాన్స్ అన్నీ కూడా మేము ఇచ్చాము. దానికి ఇన్ప్రిన్సిపల్ మీరు శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే దాని ఇన్ప్రిన్సిపల్ శాంక్షన్ ఇవ్వండి. మేము ఇందులో డెవలప్ అవుతున్నటువంటి కొన్ని ప్రాజెక్టులకి 50% నేను ఈవెన్ స్టేట్ నుంచి డబ్బులు కూడా ఇచ్చి ల్యాండ్ ఎక్వేషన్ కూడా ఇస్తానని చెప్పేసి వారు రిటర్న్